అలసెట్ అంటే జనరల్గా మనం ఇంగ్లీష్లో మనం జనరలైజ్డ్ వీక్నెస్ అని అనుకుంటూ ఉంటాం అంటే రాత్రిపూట ఏదైతే వాళ్ళు కంటిన్యూస్గా ఒక సిక్స్టీ ఎయిట్ అవర్స్ నార్మల్ ఇండివిజువల్ కానీ యంగ్ అడల్ట్కి ఏదైతే మనకి స్లీప్ అవసరం ఉంటుందో ఆ ప్రాపర్ స్లీప్ అది లేకపోవటం వల్ల ఎర్లీ మార్నింగ్ అనే వాళ్ళకి ఒక రిఫ్రెషింగ్ ఎనర్జీ అంటే బాడీలో ఒక పాజిటివ్ హెల్దీ ఎనర్జీ అంటే ఒక మంచి వైబ్రేషన్ లేకపోవటం వల్ల ఈ అలసెట్ అనేది వాళ్ళకి నెక్స్ట్ డే ఏదైతే దినచర్య ఉంటుందో రెగ్యులర్గా వాళ్ళు ఏదైతే వాళ్ళ యాక్టివిటీస్ కంపల్సరీగా ఎవరైతే అటెండ్ చేయాలి అవి అటెండ్ చేయకుండా అక్కడ ఏదో ఒక లిథార్జిగా బాగా అలిసిపోయినట్టు ఫర్టీగా అంటే బాగా నీరసంగా అంటే నిర్లిప్త ఒక రకమైన ఇన్సెక్యూరిటీకి గురయ్యి అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళకి డైలీ వర్క్ అసెట్ అయిన వాళ్ళు ప్రాపర్గా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్ అంటే కాన్ఫిడెంట్గా ఒక బూస్టప్ లెవెల్తో చేయలేకపోవటం వలన ఈ ఈ వీటన్నిటికి మెయిన్ కారణం ఈ అలసెటండి సో జనరల్గా ఈ అలసట అనేది ఎందుకు వస్తుంది అంటే రాత్రిపూట కంటిన్యూస్గా ఈ ఫోన్స్ అంటే ఇప్పుడు ఈ రెగ్యులర్గా ఉన్న జనరేషన్స్లో ఇప్పుడు ఈ మోడర్న్గా జరుగుతున్న చేంజెస్లో కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వలన రాత్రిపూట ఈ ఫోన్స్ ఎక్కువ చూడటం వల్ల కానీ లేదంటే ఒక మిడ్ నైట్ వరకు ఈ వచ్చే వాట్సాప్ కానీ ఏదైతే సరే వాళ్ళు ఈ ఉన్న ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వలన వాళ్ళు ఎక్కువ డిపెండ్ అవటం దాంట్లో నుంచి అక్కడ నుంచి మనకి రెగ్యులర్గా నార్మల్గా ఏదైతే సైకిల్ అంటే వాళ్ళు ఏదైతే స్లీప్ సైకిల్ ఉంటుందో అదంతా డిస్టర్బ్ అయిపోవటం ఒక రకమైన డిప్రెషన్కి గురవటం పొద్దున్నే లెగ్గానే ఒక సెవెన్ ఒక కో లేదంటే ఒక ఐదు ఐదున్నరకులు వేసిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా ఒక రిఫ్రెషింగ్ ఎనర్జీస్ అవి లేకపోవటం అంటే ఇప్పుడు ఈ జనరే జనరేషన్ అంతా ఏదైతే యంగ్ జనరేషన్ కానీ ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ కానీ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి మనం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ డిపెండెంట్ అయిపోవటం వాళ్ళు నార్మల్గా సైక్లికల్గా ఏదైతే అంటే మనకి నిద్ర వచ్చే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో స్లీప్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఈ సెరటోనిన్ అనే హార్మోన్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ కాకపోవటం వల్ల ఈ స్లీప్ డిప్రైవేషన్లోకి ఒక్కొక్కసారి డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవటం ఈ ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే ఈ సూ ఒక్కొక్క రకమైన డిప్రెషన్ తర్వాత ఒకసారి సూసైడ్స్ అవి కమిట్ చేయడం కూడా ఈ నార్మల్గా మనం ఈ రోజుల్లో చూస్తున్నామండి సో దానికి అంటే ఈ అన్నిటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఓవర్కమ్ ఎలా చేయాలి అంటే జనరల్గా మెడిటేషన్ చేయటం కానీ లేదంటే ఒక రకమైన ఎక్సర్సైజెస్ అవి చేయటం లేదంటే యోగా అవి చేయటం ఇవన్నీ మన నార్మల్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మనం డైవర్ట్ అయ్యి రెగ్యులర్గా మన ఈ హెల్దీ ప్యాటర్న్ మనం అలవాటు చేసుకుని ఈ మెడిటేషన్ వీటిని మనం ఎక్కువగా డిపెండ్ అయ్యి ఎక్సర్సైజెస్ కూడా కొంతమంది ఓ విగ్రెస్గా ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉంటారు ఆ విగ్రెస్గా ఎక్సర్సైజెస్ చేయటం కూడా వాళ్ళు తగ్గించుకుని బాడీ వెయిట్లో ఏదైతే సగం వరకు వాళ్ళు బిఎంఏ క్యాలిక్యులే అంటే బిఎంఏ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత వాళ్ళ హాఫ్ పర్సెంటేజ్ ఎక్సర్సైజెస్ అనేది బాడీ కోఆపరేట్ చేసే వరకు చేయటం ఈ ట్రెడ్మిల్ అది చేయటం లేదంటే మార్నింగ్ బ్రిస్క్ వాక్ అది చేయటం తొద్దిగా ఎర్లీగా లేటం లేదంటే కొంతమందికి రాత్రిపూట పడుకోబోయే ముందు ఈ కాఫీ టీ హ్యాబిట్స్ ఉంటాయి అంటే ఈవినింగ్ అవర్స్ ఒక సెవెన్ ఎయిట్కి అంటే బోన్ చేసే ముందో లేదంటే బోన్ చేసిన తర్వాత ఈ కాఫీ తాగడం టీ తాగటం అనేది చేస్తూ ఉంటారు సో అది కూడా ఒక రకమైన ఈ నిద్ర పట్టకపోవడానికి గల కారణంగా ఈ రోజులు మనం మనం గమనిస్తున్నామండి సో ఇవి ఇవి కండిషన్స్ని అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఒకటి ఈ లేట్ నైట్ స్లీప్స్ ఒకటి లేదంటే లేట్ నైట్ టీవీ వాచింగ్ ఒకటి లేదంటే మనం ఈ ఈ రాత్రిపూట కాఫీ అది తాగటం టీ కాఫీ అంటే పానీయాలు ఇవి తాగటం లేదంటే కొంతమంది కూల్ డ్రింక్స్ కోల్డ్ బేవరేజెస్ ఐస్ క్రీమ్స్ లేదంటే టూ కోల్డ్ టూ హాట్ ఫుడ్ తినే అలవాటు ఇవన్నీ ఉంటాం వీటి వల్ల కూడా ఈ నిద్రపట్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో జనరల్గా అపార్ట్మెంట్స్లో మనం చూస్తూ ఉంటాం అంటే క్లోజ్డ్ రూమ్స్ ఉంటాయి ప్రాపర్ క్రాస్ వెంటిలేషన్ అనేది ఉండదు సో ఆ క్రాస్ వెంటిలేషన్ అనేది లేకపోవటం వల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ ఏవైతే మనకి బ్రెయిన్ అంటే బాడీకి అందాలో అది నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉండాలి హండ్రెడ్కి అది లేకపోవటం వల్ల కానీ అది తగ్గిపోవటం అంటే వాటి వలన కూడా మనకి ఈ స్లీప్ హైపాక్సి అంటే ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి సరిగా అందకపోవటం వల్ల మనకి నిద్ర పట్టకపోవడం అనేది కూడా ఈ రోజుల్లో కామన్గా చూస్తున్నామండి సో జనరల్గా ఈ క్లోజ్డ్ రూమ్స్లో పడుకోవడం అనేది లేదంటే లైట్ ఎమిషన్స్ అవి ఎక్కువ పెట్టుకోవడం లేదంటే బాగా బ్రైట్ లైట్స్ అవి వాడటం బెడ్ లైట్స్ అవి బాగా బ్రైట్గా ఉండే లైట్స్ అవి వాడటం కూడా మనకి ఈ స్లీప్ సైకిల్కి ఒక ఆప్స్టికల్గా మనం చెప్తూ ఉంటాము సో జనరల్గా కొంతమంది ఇప్పుడు ఈ రోజుల్లో లేట్ నైట్ డిన్నర్స్ అంటే లెవెన్ ట్వెల్వ్ చేస్తూ ఉంటారు లేదంటే హెవీగా చేస్తుంటారు డిన్నర్స్ వీటి ఇవి కూడా ఒక అడ్డంకుగా మనం ఈ నిద్రపట్టపోవడానికి వాళ్ళకి ముఖ్య కారణాలుగా మనం చెప్తున్నాం అండి సో ఎప్పుడైతే మనకి రాత్రిపూట ఈ రిఫ్రెషింగ్ సౌండ్ స్లీప్ ఉండదో ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మార్నింగ్ అల్సెట్ అనేది కామన్గా మనం ఫస్ట్ ఎఫెక్ట్ అయితే జనరలైజ్డ్ వీక్నెస్ అలసట ఏ పని చేయలేకపోవటం నిస్సత్తువుగా చిరాగ్గా ఉండటం ఒక రకమైన ఇరిటేబిలిటీకి గురవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి సో ఇవన్నీ మనం వీటిని మనం నెక్స్ట్ డే హెల్దీగా పాజిటివ్గా ఒక మంచి వైబ్రెంట్గా కనిపించాలి అంటే ముందు రోజు మనకి ఈ నేను చెప్పిన కండిషన్స్ని అన్నీ అవాయిడ్ చేసుకుంటూ అవసరమైన ఎక్సర్సైజ్ అది చేసుకుంటూ లైట్ ఫుడ్ హెల్దీ ఫుడ్ మినిమమ్గా ఫుడ్ అది తీసుకోవటం ఈ రాత్రిపూట టీలు కాఫీ మా మానేయటం లేదు దాంతోపాటు ఈ చల్లటి పానీయాలు తాగే అలవాటు అంటే కూల్ డ్రింక్స్ కోల్డ్ బెవరేజెస్ తాగే అలవాటు అంటే వాటిని అన్నింటిని అవాయిడ్ చేయటం మంచి క్వాలిటీ హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటే రెగ్యులర్గా మనకి నెక్స్ట్ డే ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో వాటిని మనం ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా మన ఫ్యామిలీ కోసం మనం చేయగలం అనేది హండ్రెడ్ పర్సెంట్ బుక్స్లో కానీ లేదంటే ఇప్పుడు జరిగే సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్లో కానీ ఇప్పుడు వచ్చే మనకి మనకి తెలుస్తున్న ఈ రీసెర్చ్ల్లో కానీ మనకి చెప్తు అనేది జరుగుతూ ఉందండి